కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో మరొకసారి వైసీపీ జెండా ఎగరాలని, కోడుమూరు అంటే జగనన్న అడ్డా అని కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి వైసీపీ పార్టీ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాలుగా విజయవంతం చేశామన్నారు. ఈ మధ్యకాలంలో కోడుమూరు నియోజకవర్గంలో కొన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయని, అటువంటి వారిని నమ్మవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ సీటు కోసం రోజుకొక పేరు తెరపైకి రావడంతో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ఆందోళనలో పడింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే సుధాకర్, సీఎం జగనన్న ఆశీస్సులు, వైసీపీ కార్యకర్తల ఆశీస్సులు, జగనన్న అభిమానుల బలం, కోడుమూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. దానిలో ఎటువంటి అరవారం పెట్టుకోకుండా మరోసారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని కోరారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయాలి. ఇదే ఆనందంతో, ఇదే సంతోషంతో ఖచ్చితంగా కోడుమూరు నియోజకవర్గం అంటే జగనన్న అడ్డా అని మరొకసారి ఖచ్చితంగా 2024 జెండా ఎగరవేయాలి. నేను గత 4 సంవత్సరాల నుంచి, 6 నెలల నుంచి కూడా మీకు అందరం చేసి మీతో మమేకమై గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటి తిరుగుతూ కార్యకర్తలు పలకరిస్తూ జగన్ అభిమానులతో, జగన్ సైనికులతో, ప్రజాప్రతినిధులతో అందరితో కూడా కలిసికట్టుగా మనం కోడుమూరు నియోజకవర్గం గత 3 సంవత్సరాల నుంచి కూడా గడపగా మనం ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం చేశాం. అదే విధంగా జగన్ సురక్ష అయితేమి, జగన్ ఆరోగ్య సురక్ష అయితేమి, ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ, అదే విధంగా ఏ పార్టీ కార్యక్రమమైనా కానీ ఖచ్చితంగా కోడుమూరు నియోజకవర్గంలో విజయవంతం చేసుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలోనే చాలా మంది కొత్త ముఖాలు వస్తూ ఉన్నాయి, కానీ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నాయకులు, జగన్ అభిమానులు, కోడుమూరు నియోజక ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఇదే ఉత్సాహంతో ఖచ్చితంగా 2024 మనమే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. ఇదే సంతోషంతో, ఇదే ఆనందంతో ఖచ్చితంగా ఇలాగనే పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. మళ్ళీ ఒక్కసారి జగనన్నకి మనం ఏ విధంగా అయితే ఈ రోజు అందరం కలిసికట్టుగా బైక్ ర్యాలీ చేస్తాం, అదే విధంగా 2024 జెండా ఎగరవేసి ఈ ప్రత్యేక సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.